కడప జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కూలీల రేట్లను వెంటనే పెంచాలని ఏఐటియుసి జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సీఎఫ్ సౌకర్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే చనిపోయిన హమాలీల స్థానంలో కొత్త వారి పేర్లు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హమాలీల సమస్యలను నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వాళ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మద్దిలేటి, బాదుల్లా, వేణుగోపాల్ పాల్ తదితరులు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. స్థానంలో కొత్త వారి అమాలీల పేర్లను ఎక్కించాలి, నమోదు చేయించాలి. కొత్త వారిల పేర్లను అమాలీల కోరికలు వెంటనే పరిష్కారం చేయాలి. సివిల్ సప్లై అమాలీల యూనియన్ ఆడ మనం సాగు పాయింట్ దగ్గరే ధర్నాలు చేసినారు. ఆయన కూడా పనిచేయడం విజయవాడ కూడా పోతున్నారు సెట్ వేడు కాబట్టి ప్రాబ్లం. రెండోది మన జిల్లాలో ఏంటంటే పిఎఫ్ 4 ఏళ్ళైనా కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి.